రాయలసీమ తెలంగాణకు జీవనాధారమైన సుంకేశుల రిజర్వాయర్కి ప్రమాదం పొంచి ఉందా? ఎగువన కర్ణాటక నుంచి భారీగా వరద వస్తే సుంకేశుల డ్యాంను కట్టడి చేయలేరా? కరకట్టలు కోతకు గురవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? 2009 నాటి వరద సీన్ రిపీట్ అయితే ముందుగా మునిగేదెవరు? పొంచి ఉన్న సుంకేశుల ముప్పుపై టీవీ 5 గ్రౌండ్ రిపోర్ట్. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాగు తాగునీరు అందించే సుంకేశుల రిజర్వాయర్కి ప్రమాదం పొంచి ఉంది. మట్టి కరకట్టలు బలహీన పడ్డాయి. శాశ్వత మరమ్మత్తు పనులకు నోచుకోక ప్రాజెక్టు వెలవెలబోతుంది. అయితే ప్రస్తుతం సుంకేశుల రిజర్వాయర్ ఏ పరిస్థితిలో ఉంది ఒకసారి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కర్నూలు జిల్లాలోని సుంకేశుల రిజర్వాయర్. తుంగభద్ర నదిపై తెలంగాణ రాయలసీమ సరిహద్దుల్లో నిర్మించారు. 1.2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ జలాశయం ద్వారా కర్నూలు కడప జిల్లాల పరిధిలో 265,628 ఎకరాలకు కేసీ కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తున్నారు. 2 జిల్లాల పరిధిలో 474 గ్రామాల తాగునీటి అవసరాలు కూడా తీరుస్తుంది. కడప, కర్నూలు సహా సీమలో ప్రధాన పట్టణాల్లో తాగునీటి అవసరాలు ప్రధాన వనరుగా ఉంది. కర్నూలు కడప జిల్లాల ప్రధాన కాలువ కేసీ కెనాల్లో ఉన్నాము. ఒకసారి కేసీ కెనాల్ దయనీయ పరిస్థితిని మనం చూడొచ్చు. 2009లో తలెత్తినటువంటి వరదల కారణంగా కేసీ కెనాల్ మొత్తం కూడా ఛిద్రమైపోయింది. అప్పటి నుంచి కూడా శాశ్వత మరమ్మత్తు పనులు చేపట్టలేదు. దీంతో లైనింగ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. అడుగడుగునా కూడా గన్లు పడ్డాయి. ఫలితంగా కేసీ కెనాల్లో నీటి ప్రవాహ సామర్థ్యం పడిపోయింది. దీంతో చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదు. 2009లో వచ్చిన వరదలకు సుంకేశుల రిజర్వాయర్ చాలా వరకు ధ్వంసమైంది. కేసీ కెనాల్ సైతం ఛిద్రమైపోయింది. రిజర్వాయర్ నుంచి 80 కిలోమీటర్ల వరకు మధ్యలో లైనింగ్ పూర్తిగా దెబ్బతింది. ఇరువైపులా కరకట్టలు సైతం కోతకు గురయ్యాయి. చాలా చోట్ల గండ్లు పడ్డాయి. వరదకు ముందు కాలువ ద్వారా 700 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉండేది. కానీ ప్రస్తుతం 300 క్యూసెక్ల ప్రవాహానికి పరిమితమైంది. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తారంటే ఆ వరద నీళ్ళ కూడా పెద్ద ఎత్తున తుంగభద్ర నది దగ్గర దిగువన మొట్టమొదటగా కర్నూలు జిల్లా సుంకేశుల రిజర్వాయర్కి వచ్చి చేరుతుంది. కానీ సుంకేశుల రిజర్వాయరు కరకట్టలు నాసిరకంగా బలహీనంగా ఉండడం కారణంగా 1.2 టీఎంసీల నీటి నిల్వ గల సామర్థ్యం ఉన్నప్పటికీ అధికారులు యాజ్టీజ్గా వచ్చిన నీటినంతా కూడా మళ్ళీ దిగువన శ్రీశైలం రిజర్వాయర్కి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర నిండితే అధికారులు గేట్లెత్తి నీటిని కిందకు వదులుతారు. పైనుంచి ఓ మోస్తరుగా వరద ఉంటే దిగువన సుంకేశులలో గరిష్ట స్థాయి నీటిని నిల్వ చేసుకుంటారు. ఆ తర్వాత అధికంగా వస్తున్న వరదను దిగువన శ్రీశైలం డ్యాంకి విడుదల చేస్తారు. పైనుంచి 100,000 క్యూసెక్ల నీరు వస్తే మాత్రం అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. గత 10 ఏళ్ల నుంచి సుంకేశులకు శాశ్వత మరమ్మత్తు పనులు చేపట్టలేదు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. నీటిని వదిలినా కేసీ కెనాల్లో 300 క్యూసెక్లకు మించి ప్రవాహం లేదు. అదే జరిగితే గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరివాహక ప్రాంత ప్రజలు. ప్రస్తుతం మనం సుంకేశుల రిజర్వాయర్ లోపల భాగంలో ఉన్నాము. సుంకేశుల నదికి రైట్ సైడ్లో రాయలసీమ వైపు సుంకేశుల గ్రామం ఉంటే మరొపక్క తెలంగాణ వైపు రాజోలి, ఇతర నదీ తీర గ్రామాలు ఉన్నాయి. ప్రధానంగా మనం ఇక్కడ రాజోలి వైపు ఉన్నాము, తెలంగాణ ప్రాంతం వైపు. అయితే సుంకేశుల రిజర్వాయర్ మీద ఆధారపడి ఇక్కడి తెలంగాణ సర్కారు తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని కూడా నిర్వహిస్తుంది. అయితే ప్రధానంగా లెఫ్ట్ సైడ్ నదీ తీర గ్రామాలన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ రాజోలి వైపు. అయితే కరకట్టలు చాలా బలహీనంగా ఉన్నాయి. రాళ్ళు తేలాయి, మట్టి తేలాయి. అయితే శాశ్వత పనులు చేపట్టకపోవడం వల్ల ఇవన్నీ పైన కర్ణాటక నుంచి భారీగా కూడా వరద నీరు ఒక్కసారిగా వస్తే కరకట్టలు కోతకు గురై మొట్టమొదటిగా తమ గ్రామాలే ముంపుకు గురవుతాయి అన్న భయాందోళనలో నదీ తీర ప్రాంత వాసులు ఉన్నారు. సుంకేశులకి కర్నూలు వైపు కన్నా తెలంగాణ వైపు ఎక్కువ గ్రామాలున్నాయి. డ్యాంకి లెఫ్ట్ సైడ్ మట్టి కరకట్టలు బలహీనమైపోయాయి. పైనుంచి 100,000 క్యూసెక్ల నీరు దిగువకొస్తే కట్టలు కోతకు గురైతే మొదటగా తెలంగాణ గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదముంది. దీంతో నదీ తీర ప్రజలు ఇప్పటికే భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చాలా భయాందోళనకరంగా చెందుతారు రెండు రాష్ట్రాల ప్రజలు. సరే, 2009 అక్టోబర్2 ఫ్లడ్ వచ్చినందువలన చాలా ఇబ్బందికరంగా బాధపడారు. ఇప్పుడు ఇది కూడా ఇంతవరకు కూడా కంప్లీట్ సుంకేశుల కర్నూలు కంప్లీట్ మన జలమైపోయినాయి. ఏటా రెండు రాష్ట్రాలు, తెలంగాణ రాయలసీమ రెండు కంప్లీట్ పోయినాయి. ఇప్పుడు నార్మల్గా న్యాచురల్గా కట్ట మట్టి కట్ట అని రిపీట్మెంట్ చేశారు. అంతేగాని ఇప్పుడు ఫ్లడ్ వచ్చేస్తే 1.5 టీఎంసీ ఉందంటే కూడా డ్యాంలో నీళ్లు మళ్ళీ వచ్చేస్తాయి. ఊర్లోకి నీళ్లు భయంతో. సుంకేశుల రిజర్వాయర్లో శాశ్వత మరమ్మత్తు పనులు, 80 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న కేసీ కెనాల్ ఆధునికీకరణ కోసం కర్నూలు ఇరిగేషన్ అధికారులు 140 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. కానీ పనులు చేపట్టలేదు. ప్రమాదం జరగడానికి ముందే జాగ్రత్త పడాలని స్థానికులు వేడుకుంటున్నారు. వెంటనే మరమ్మత్తు పనులు మొదలు పెట్టాలని సూచిస్తున్నారు. చూశారుగా, ఇది సుంకేశుల రిజర్వాయర్
ప్రస్తుత పరిస్థితి గత 10 సంవత్సరాల నుంచి డ్యామ్ బలహీనపడి ప్రమాదానికి చేరువలో ఉంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సయోధ్య సఖ్యత ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సుంకేశ్ల డ్యాంలో శాశ్వత మరమ్మతు